హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంక ఇక్కడైతే ఉదయాన్నే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. సో టీ అయితే పెట్టేశాను. అయితే ఇంకా ఇవాళ టీ ఏమైందంటే, టీ చూస్తున్నారా మీరు, మొత్తం అంతా చాలా మీగడుగా వస్తుందండి. అది టీ అంటే పాలు విరిగిపోయాయో ఏమో నాకు అర్థం కావట్లేదు, కానీ అంతా చాలా మీగడుగా విరిగిపోతే వస్తుంది కదా మీగడంతా ఒక సైడ్కి, అలా వచ్చేస్తూ ఉంది. అది కాకుండా టీ అయితే బాగానే ఉంది. టీ నార్మల్గా చిక్కగా ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంది, కానీ చూడండి ఎంత మీగడుగా వచ్చింది. నాకైతే ఎందుకో డౌట్గా అనిపించింది, పాలు ఏమైనా విరిగిపోయాయా అని చెప్పి. మా వారిని అడిగితే లేదు, అలా ఏం లేదు, నార్మల్గానే ఉంది అని చెప్పి అన్నారు. ఏదో ఇంకా తాగేసి ఇంక వచ్చానమాట మా వారికి, మామయ్యకి, అందరికీ టీ ఇచ్చేసి. ఇంకా లంచ్ బాక్స్లోకి అయితే ఇంక ఇవాళ నేను బిర్యానీ చేస్తున్నానండి, చికెన్ బిర్యానీ. అంటే చికెన్ పులావ్ అనొచ్చు, అస్సలు మసాలా లేకుండా లెస్ మసాలా తోటి చేస్తున్నాను. సో మా వారి కోసం అనమాట. పాప మా వారు నాన్ వెజ్ తిని 10 డేస్ అయిపోయింది, అందుకని చెప్పేసి ఇంకా నిన్న అడిగారు, సరే చేస్తానులే మసాలా ఏం లేకుండా చాలా తక్కువ మసాలా వేసి చేస్తానని చెప్పాను అనమాట. సో కుక్కర్లో చేద్దామని చెప్పి ఫస్ట్ కుక్కర్ అయితే పెట్టేశాను. ఆయిల్ వేసుకొని అందులో లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి, షాజీరా అవన్నీ వేసుకున్నాను. పచ్చిమిర్చి అయితే ఒక 3 పచ్చిమిర్చి అండి, అంతే, ఇంకా వేరే కారం ఏమీ వేయట్లేదు నేను. 3 పచ్చిమిర్చి వేసాను. ఒక 2 ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను, అవి కూడా చిన్న పచ్చిమిరపకాయలు అనమాట. ఇదేమి అందరూ ఇలా ట్రై చేయండి అని నేను చెప్పట్లేదు, ఎందుకంటే ఇందులో చాలా మసాలాలు అవి ఏమీ లేకుండా చాలా నార్మల్గా వండుతున్నాను. సో పిల్లలకి తర్వాత మసాలా లేకుండా తినాలి అనుకున్న వాళ్ళు ట్రై చేయండి, తప్ప రెగ్యులర్గా ఉన్న వాళ్ళు ట్రై చేయొద్దు, ఎందుకంటే చాలా చప్పగా ఉంటుంది బిర్యానీ. ఆ తర్వాత ఇంకా ఉప్మా చేస్తున్నాను. ఇడ్లీ పిండి, దోశ పిండి అయిపోయింది, సో అందుకని చెప్పి ఉప్మా అయితే చేస్తూ ఉన్నాను. నాకు ఉదయం పూట అంటే ఉదయం అనే కాదు, నార్మల్గా కూడా వంట ఒకటేసారి 2-3 వండేయడం అలవాటు, టైం సేవ్ అవుద్ది కదా అని చెప్పి అసలు వంటగదిలో ఉండలేకపోతున్నామండి, చాలా ఉక్కబెట్టేస్తూ ఉంది. మన సబ్స్క్రైబర్స్ చాలా మంది అక్క ఫ్యాన్ ఒకటి కొనుక్కోండి, చిన్న ఫ్యాను, ఎక్కువసేపు వంటగదిలో ఉంటారు కాబట్టి అన్నారు. అంటే ఫ్యాన్ పెట్టుకున్నా కూడా ఏమవుద్దంటే వేడి గాలి వస్తుంది కదండి, సో అందుకని చెప్పేసి ఇంకా నేను ఫ్యాన్ జోలికి వెళ్ళట్లేదు. లేదంటే పాపం మా వారు సీలింగ్ ఫ్యానే పెట్టిస్తా అన్నారు, అది పెట్టినా సరే వేడిగాలి వస్తుంది కదా అని చెప్పి ఇంక నేనే వద్దని చెప్పా. ఆ తర్వాత ఎసరేసేసాను ఉప్మాకి, అదైతే కొంచెం నీళ్లు మరగాలి. ఈ లోపల ఉల్లిపాయలు బాగా వేగిపోయాయి, అయితే కుక్కర్లో ఎందుకో సరిపోదు అనిపించి ఇంకా వేరే గిన్నెలోకి మార్చేసాను అనమాట. ఉల్లిపాయలు బాగా వేగిపోయాయి కదా, ఇప్పుడు అందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. ఇది దాదాపు 1/2 కేజీ చికెన్ ఉంటుంది, ఒకే 1 స్పూన్ వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్. మామూలుగా అయితే 2 స్పూన్స్ అయినా వేసుకోవచ్చు, కాకపోతే నేను మాత్రం ఇంకా చెప్పాను కదా మసాలా తక్కువ వేసి చేస్తానని, అందుకని 1 స్పూన్ వేసాను. ఆ తర్వాత కొత్తిమీర, పుదీనా వేసేసాను. ఇంక ఎటువంటి స్పైసెస్ వేయట్లేదు, అంటే కారము, గరం మసాలా, ధనియాల పొడి, పెరుగు, ఇట్లా ఏమీ వేయట్లేదు అనమాట. ఇది పులావు, చాలా స్పైసీ ఏం లేకుండా చాలా నార్మల్గా ఉండే పులావ్ అనమాట. సో అదేంటంటే అంతా ఒకసారి కలిపేసి మూత పెట్టాను, చికెన్ కొంచెం మగ్గాలి. ఇంకా ఈ లోపల ఉప్మా అయితే అయిపోయిందండి. ఇక్కడైతే ఉప్మా నేను కొంచెం జారుడుగా చేస్తానండి, మామూలుగా పొడి పొడిగా చేస్తాను. పొడి పొడిగా చేసామనుకోండి 1 గ్లాస్ రవ్వకి 1 టింపావు వాటర్ అయితే చాలు, టైం పడుతుంది, సిమ్లోనే ఫ్రై ఉడకాలన్నమాట. కానీ ఇవాళ నేను కొంచెం లూజ్గా చేసేసాను ఉప్మాన, సో అందుకని 1 గ్లాస్ రవ్వకి 3 గ్లాసెస్ వాటర్ వేసుకుంటే ఉప్మా కొంచెం ఇలా ఉంటుంది లూజ్గానా. సో ఇంకా చికెన్ ఏంటంటే బాగా మగ్గిపోయి చికెన్లో నుంచి కొంచెం వాటర్ అంతా వస్తుంది కదా, సో అదంతా వచ్చి చికెన్ అయితే బాగా మగ్గిపోయింది. ఇక నేను బాస్మతి రైస్ ముందుగానే నానబెట్టేసుకున్నాను. ఎంత అంటే 1 గ్లాస్కి 1 టింపావు తీసుకున్నాను, ఎందుకంటే ఇవి కొంచెం కొత్తగా ఉన్నాయన్నమాట బియ్యము, అందుకని చెప్పేసి నేను 1 టింపావు తీసుకున్నాను. కొంచెం పాత బియ్యం అనుకోండి 1.5 తీసుకోవచ్చు, అంటే 1 గ్లాస్ బియ్యానికి 1.5 వరకు తీసుకోవచ్చు అనమాట వాటరు. ఇవి కొత్త బియ్యంగా ఉన్నాయి కాబట్టి నేను కొంచెం తగ్గించి తీసుకున్నాను. ఎసరంతా మరిగిపోయాక ఇంకా రైస్ వేసేసి సాల్ట్ ఒకసారి చెక్ చేస్తే అయిపోయిందండి. ఇంతే సింపుల్ పులావ్ అనమాట, చికెన్ పులావ్. సో పిల్లలు కారం తినకుండా ఉంటారు కదా, సో పిల్లలు కూడా తింటారు అని చెప్పి, యాక్చువల్గా నాకు మామయ్యకి కర్రీ ఉందన్నమాట, ఇంకా ఆ కర్రీతోటి ఇది సరిపోతుందిలే అని చెప్పి నైట్ చికెన్ కర్రీ చేసుకున్నాం మా కోసము. సో ఇంకా ఆ కర్రీ ఉంది కదా అని చెప్పేసి ఇంకా అలా సింపుల్గా చేసేసాను అనమాట చికెన్ బిర్యానీ, అదే చికెన్ పులావ్ కారం లేకుండానా.
ఆ తర్వాత ఇంకా పిల్లల్ని లేపుదా అని చెప్పి వచ్చాను. డాడీ రెడీ అయిపోతా ఉంటే మీరు ఏంట్రా ఇంకా లేగలేదు అని, ఎందుకంటే ఇంక స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోతా ఉన్నాయి కదండి, ఇంకొక రోజు రేపటి నుంచి స్కూల్స్. సో ఇంక అందుకని చెప్పేసి ఇంకా తిడతా ఉన్నాను మీరు ఇలా అయితే ఎలాగా అని చెప్పి. ఇప్పుడు 7:30 అలా అయింది. మామూలుగా అయితే పిల్లల్ని 6:30కే లేపేస్తాను స్కూల్స్ ఉంటే, ఎందుకంటే రెడీ అవ్వడానికి టైం పడుతుంది కదా అని. ఇంకా పిల్లల్ని అయితే లేపి ఇంకా ఆ గుమ్మం అంతా తుడిచేసి ముగ్గంతా పెట్టేశాను. ముగ్గంతా పెట్టేసి ఇంకా లంచ్ బాక్స్ కట్టాలి కదా, మళ్ళీ వంటగదిలోకి అయితే వెళ్తూ ఉన్నాను. టైమర్ పెట్టేస్తాను సిమ్లో పెట్టేసి, పొలవు కదా సో అది ఉడకడానికి టైం పడుతుంది, 15 మినిట్స్ టైం పడుతుంది అనమాట సిమ్లో పెట్టేస్తే. సో టైమర్ పెట్టేస్తే మనకి కరెక్ట్గా 15 మినిట్స్కి టైమర్ అవుతుంది కాబట్టి వెళ్ళి స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. కరెక్ట్గా నాకైతే 15 మినిట్స్లో అయిపోయిందండి, సిమ్లో పెట్టాను, హై ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో కాదు, సిమ్లో పెడితే కరెక్ట్గా అయిపోయింది అనమాట. సో ఇంక ఇక్కడైతే బాక్స్ అయితే కట్టేస్తూ ఉన్నాను. ఇది లంచ్ బాక్సుల్లో కూడా బాగా ఈజీగా అయిపోతుందండి, ఫాస్ట్గా అయిపోద్ది. అంటే ఎప్పుడైనా మీ హస్బెండ్స్ కూడా కొంచెం బిర్యానీ అలాంటివి చేయాలి అన్నప్పుడు, కాకపోతే మీరు కొంచెం పచ్చిమిర్చి కొంచెం స్పైసెస్ వేసుకోవచ్చులేండి, నేనైతే కొంచెం తగ్గించి వేసాను. కానీ మీరు ఒకవేళ వేయాలి అనుకుంటే కొంచెం పచ్చిమిరపకాయలు కారం అవన్నీ కూడా వేసుకోవచ్చు, కారము ధనియాల పొడి గరం మసాలా అవి కూడా వేసుకోవచ్చు. వేసుకోకపోయినా పర్లేదండి, టేస్ట్ అయితే అంత ఇదిగా ఏం లేదు, బాగుంది కాకపోతే స్పైసీ లేదు అంతే. సో చికెన్ గ్రేవీతో తింటే చాలా బాగుంటుంది. సో మా వారికి మాత్రం రైతా కట్టేశాను, అలాగే బనానా ఇంకా టిఫిన్ కూడా బాక్స్ పెట్టేశాను. ఇంకా మా వారికి అయితే బాక్స్ ఇచ్చేసి ఇంక ఇంట్లో పని అంతా అయింది అనుకుంటే ఇంకా బ్యాగులు ఇవ్వండి రా ఉతుకుతానని చెప్పాను. వాడు చూడండి ఎంత డస్ట్ ఉందో మా వాడి బ్యాగ్లో, పెద్దోడు బ్యాగ్ ఇది, చిన్నోడేమో తిడుతూ ఉన్నాడు అనమాట. నాకు ఇంకో పని పెట్టావరా కదవా. ఇంకా మొత్తం బ్యాగులు షూస్ అవన్నీ కూడా నీట్గా వాష్ చేద్దామని చెప్పేసి బాత్రూంలో పెట్టాను. బ్యాగ్స్ అయితే వాషింగ్ మిషన్లో వేసేసానులే అండి, వాష్ చేసి ఇచ్చేస్తుంది. ఇంకా షూస్ అవన్నీ ఉన్నాయన్నమాట. 2 డేస్ నుంచి చెప్తూనే ఉన్నాను వాష్ చేయండి రా, మీరు వాష్ చేసుకోమని చెప్తే అస్సలు పట్టించుకోవట్లేదు, బాగా బద్ధకం పెరిగిపోయిందండి మా పిల్లలకి. మామూలుగా వాళ్ళ షూస్ వాళ్ళే వాష్ చేస్తారు, ఇంక అసలు అవి పట్టించుకోవట్లేదు. ఇంక సరే ఇంక నేనైనా త్వరగా వాష్ చేసి ఎండలో పెట్టాలి. ఆ తర్వాత బ్యాగులు అయితే ఇంకా వాషింగ్ మిషన్లో వేసేసాను. ఇంక ఇవాళ టిఫిన్ ఉప్మా కదా, సో ఉప్మా అయితే అసలు మా పిల్లలు తినరు, అందుకే నేనే తినిపిస్తున్నాను. వాళ్ళకి కనుక పెట్టిస్తే గంట అయినా సరే ప్లేట్లో నుంచి ఆ టిఫిన్ కదలదన్నమాట, ఎందుకులో టైం వేస్ట్ అని చెప్పేసి ఇంక నేనే పెడతా ఉన్నాను. ఇంకా హనుమాన్ సిరీస్ వచ్చింది, ద లెజెండ్ ఆఫ్ హనుమాన్, బాగుంటుంది. పిల్లలతో పాటు నేను కూడా చూస్తూ ఉంటాను అనమాట. ఒక 4 డేస్ బ్యాక్ వచ్చిందనమాట మళ్ళీ ఎపిసోడ్. ఇదివరకు అయితే ప్రతిరోజు ఎపిసోడ్ వేసేసేవాళ్ళు, ఈ సిరీస్కి సంబంధించిన ఎపిసోడ్ రోజుకు ఒక ఎపిసోడ్ వచ్చేది, ఇప్పుడేమో వారానికి ఒకటి వస్తుందంట. సరే అని 2 ఎపిసోడ్స్ వస్తే అవి పెట్టుకొని అలా చూస్తూ ఉన్నాను. ఇంకా పిల్లలకైతే టిఫిన్ పెడుతూను. ఇంక ఈ లోపల ఇదిగోండి, మీషో నుంచి నేను పాట్స్ అయితే తెప్పించానండి. మొన్న వచ్చేసి ఫ్లిప్కార్ట్లో తెప్పించాను, ఇంక ఇప్పుడేమో మీషో నుంచి తెప్పించాను. సో ఇవి చాలా బాగున్నాయండి, సైజ్ కూడా చాలా బాగున్నాయి. అంటే మొన్న తెప్పించినవి కూడా బాగున్నాయి, ఇవి కూడా బాగున్నాయి. అవి ఒక డిజైన్, ఇవి ఒక డిజైన్ అని చెప్పేసి. ఇది వచ్చేసి మనకి 55 రూపీస్ పడింది ఒక్కొక్క పాటు. నేనైతే 10 తెప్పించాను, ఇంకా వర్షాకాలం కదండి సో మొక్కలు పెంచుదాం అని చెప్పి తెప్పించాను అనమాట. ఇప్పుడు బాల్కనీలో ఉన్నవన్నీ కూడా ప్లాస్టిక్ పాట్స్లో ఉన్నాయి, అంటే బ్లాక్ కలర్ పాట్స్లో ఉన్నాయి కదా, సో అవన్నీ కూడా మేడ మీద పెట్టేసి ఆ పాట్స్లో ఉన్నవన్నీ కూడా ఇందులో పెట్టేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే బాల్కనీలో ఉండేవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్ కదా, సో ఇండోర్ ప్లాంట్స్కి ఈ మాత్రం పాట్స్ అయితే సరిపోతాయి. మనకి 55 రూపీస్ పడిందండి ఒక్కొక్కటి, 10 ఇంచెస్ 11 ఇంచెస్ నాకు సరిగ్గా గుర్తులేదు, కానీ చాలా బాగున్నాయండి. క్వాలిటీ కూడా చాలా బాగుంది, ప్లేట్స్ కూడా ఇచ్చారు కిందన పెట్టుకోవడానికి, ప్లేట్స్ కూడా ఇచ్చారనమాట. అసలు ఎంత బాగున్నాయంటే ప్లాస్టిక్, చీప్ ప్లాస్టిక్ అయితే కాదు, ప్లేట్స్ మాత్రం అంత మంచి ప్లాస్టిక్ ఏం కాదు, నార్మల్గానే ఉంది ప్లాస్టిక్ అయితే. కానీ పాట్స్కి ఉన్న ప్లాస్టిక్ మాత్రం చాలా బాగుంది. అయితే వాళ్ళు నాకు ఒక 5 ప్లేట్స్ ఎక్స్ట్రా ఇచ్చేశారు, 5 పాట్స్కి 5 ప్లేట్స్ కదా ఇవ్వాలి, 10 ఇచ్చేసారు అన్నమాట.
ఇంకా సరేలే వేరే వాటికి యూజ్ అవుద్ది కదా అని పక్కన పెట్టేశాను. మొత్తం 10 తెప్పించానండి. నాకైతే 520 రూపీస్ 530 రూపీస్ అలా పడింది. చాలా బాగున్నాయండి. మీకు కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా తెప్పించుకోండి. ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. ఇదైతే బయట మనకి 100 రూపాయలు అలా పడుతుంది అన్నమాట ఒక్కొక్క పాటు. నర్సరీలో అడిగినప్పుడు వాళ్ళు దాదాపు అంత చెప్పారు. సో ఇంట్లో పెట్టుకునేదానికి చాలా బాగున్నాయి అన్నమాట. కలర్స్ కూడా చాలా బాగున్నాయి, డీసెంట్ కలర్స్ చాలా బాగున్నాయి. మరీ బ్రైట్గా రెడ్ గ్రీన్ అలా కాకుండా కలర్స్ కూడా చాలా బాగున్నాయి. ఎవరైనా కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా తెప్పించుకోండి. ఎందుకంటే నాకు భలే నచ్చేసాయి అన్నమాట ఇవన్నీ కూడా. సో ఇంకవన్నీ పక్కన పెట్టేశాను. అంటే మొక్కలు ఇవాళ అయితే వేయట్లేదు, ఎందుకంటే సండే మా వారు కానీ మామయ్య కానీ ఖాళీగా ఉన్నప్పుడే మొక్కలు పని పెట్టుకోవాలి. లేదు అంటే మాత్రం నేను ఒక్కదాన్ని చేయలేను కదా. అందుకే ఇంక ఇవాళైతే మొక్కలు వేయట్లేదు. సో వర్షాకాలం కదండి, సో ఇక మీదటి మొక్కలు వేసుకుంటూ ఉంటే బాగుంటుంది, బాగా వస్తాయి కూడా. సో ఇంక ఇక్కడేమో యాక్చువల్గా ఈ రెసిపీ నేను ముందు రోజు చేశానండి, కాకపోతే ఈ వ్లాగ్లో యాడ్ చేస్తున్నాను. మష్రూమ్స్ పకోడీ అన్నమాట, 2 రకాలు చేస్తున్నాను మష్రూమ్ పకోడీ. పిల్లలు ఇష్టంగా తింటారనమాట. అయితే మష్రూమ్స్ని ఎలా క్లీన్ చేయాలి అని చెప్పి అడిగారు. ఇది చాలామంది వాటర్లో నానబెట్టి అలా వాష్ చేస్తారండి, చాలామంది టిష్యూతో తుడుస్తారు. సో నేనేం చేస్తానంటే అన్నీ ఒక దాంట్లో వేసేసుకొని కొన్ని కొన్ని వెంట వెంటనే వాటర్తో అలా వాష్ చేసేసి ప్లేట్లో పెట్టేస్తూ ఉంటానన్నమాట. అంటే ఎక్కువసేపు వాటర్లో నాననివ్వను. ఎక్కువసేపు వాటర్లో మష్రూమ్స్ ఉండడం వల్ల ఏమవుతాయంటే వాటర్ పీల్చేస్తుంది అన్నమాట మష్రూమ్. వాటర్ పీల్చేసి అప్పుడు మనకి ఫ్రై చేసేటప్పుడు కానీ కర్రీ చేసేటప్పుడు కానీ వాటర్ అనేది ఎక్కువగా ఉంటుంది, అంత బాగోదు. కాబట్టి జస్ట్ అలా వేసేసి అలా చేత్తో అలా నలుపుతూ దాని మీద ఉన్న డస్ట్ వరకు కడిగేస్తే చాలు. అలా ఒక 2 టైమ్స్ కడిగేస్తే చాలు. ఆ తర్వాత మళ్ళీ మనం వాటిని క్లాత్ పెట్టి కొంచెం తుడిచేసి నేను చక్క వంట అయితే చేసుకోవచ్చు. కొంచెం ప్రాసెస్ ఉంటుంది ఇది క్లీన్ చేయడానికి, మంచిగా క్లీన్ చేస్తేనే కదా. యాక్చువల్గా ఇవి తెచ్చి ఒక్కరోజు అయిందండి. ఇది టమాటాలు ట్రే ఉంటుంది కదా ఫ్రిడ్జ్లో, టమాటాలు ట్రేలో పెట్టేసాను, వెంటనే కలర్ చేంజ్ అయిపోయింది. బహుశా ఇవి పెట్టినప్పుడు వీటి పక్కన ఏమీ ఉండకూడదేమో. ఒక్కరోజు తెచ్చినప్పుడు చాలా వైట్గా చాలా బాగున్నాయి. అలా టమాటాలు ట్రేలో పెట్టేనే లేదు, కలర్ అయితే చేంజ్ అయిపోయింది. ఇంక అందుకే మళ్ళీ ఇలా తుడుస్తున్నాను అన్నమాట. ఎక్కువ రోజులు కూడా లేదు, జస్ట్ ఒకే ఒక్క రోజు అంతే. అందుకని చెప్పేసి ఇంక మొత్తం అంతా ఇలా ఒక క్లాత్ తోటి తుడిచేస్తూ ఉన్నాను. అప్పుడైతే ఎక్కువ వాటర్ పీల్చదు. మనం కర్రీ చేసుకోవాలనుకున్నా ఫ్రై చేసుకోవాలన్నా బాగుంటుంది. ఇవాళ ఏంటి అంటే పకోడీ చేస్తున్నాను నేను. అంటే ఇంకా పకోడీ అంటే అందులో వాటర్ ఎక్కువ పీల్చకూడదు కదా. సో ఆయిల్లో వేసినప్పుడు వాటర్ కనుకుంటే మళ్ళీ ఆయిల్ తుల్తుంది. అందుకని ఇలా మొత్తం అంతా కూడా క్లాత్ తోటి తుడిచేస్తూ ఉన్నాను. మీరు ఒకవేళ వాటర్ అసలు వాటర్తో కడగకూడదు అనుకుంటే నీట్గా టిష్యూ పెట్టేసి మొత్తం అంతా తుడిచేసేయండి. వాటర్లో కడకపోయినా పర్లేదు, టిష్యూతో కానీ క్లాత్తో కానీ మంచిగా తుడిచేస్తే దాని మీద ఉన్న డస్ట్ అంతా పోతుంది అన్నమాట. ఆ తర్వాత ఇవైతే ఇంక నేనేం కట్ చేయట్లేదండి. అందులో నేను ఉప్పు, పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ కారము, 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే గరం మసాలా అయితే గరం మసాలా వేసుకోండి, లేదు అనుకుంటే నేనైతే మ్యాగీ మసాలా వేసుకున్నాను. సో మ్యాగీ మసాలా అయితే వేసేసుకొని మొత్తం అంతా కూడా ఇలాగ మొత్తం అంతా మిక్స్ చేసేసుకుంటున్నాను. మిక్స్ అయిపోతుంది ఎందుకంటే మష్రూమ్కి త్వరగా పీల్చుకుంటుంది అన్నమాట ఉప్పు కారాలని. కాబట్టి మనం ఏం కట్ చేయకపోయినా పర్లేదు, ఉప్పు కారం అవన్నీ కూడా బాగా పట్టుకుంటాయి. ఆ తర్వాత ఇంక ఇక్కడ ఏంటి అంటే 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, 2 స్పూన్స్ శనగపిండి, 1-2 స్పూన్స్ మైదా మొత్తం అంతా వేసేసి ఇదిగోండి ఇలా బాగా మిక్స్ చేసేసి వేస్తున్నాను. శనగపిండి ఎందుకంటే ఇది కొంచెం పకోడీ టైప్ కదా, సో శనగపిండి వేస్తే కమ్మగా రుచిగా ఉంటుంది. ప్లెయిన్ మైదా కార్న్ఫ్లోర్ వేసే కంటే కూడా కొంచెం శనగపిండి కూడా యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. సో అందుకని వేసేసి మొత్తం అంతా కొంచెం కొంచెం కలుపుతూ ఉన్నాను, ఎంత కావాలో అంత చూసి. ఎందుకంటే వాటర్ అనేది చూసి వేసుకోవాలి, మళ్ళీ మష్రూమ్లో నుంచి వాటర్ వస్తుందండి, అందుకే వాటర్ అయితే ఎక్కువ వేయకూడదు. ఒకవేళ మనకి పిండి కనుక ఎక్కువ అయిపోతేనే కొంచెం వాటర్ అలా చిలకరించాలి అంతే అన్నమాట. నేనైతే అసలు వాటర్ ఏం వేయలేదు, వాటర్ ఏం వేయకపోయినా సరే నాకు కరెక్ట్గా సరిపోయింది. సో మొత్తం మష్రూమ్స్ అయితే అలా కలిపేసుకున్నాను, అన్ని మసాలాలు అలాగే పిండి అన్నీ కలిపేసి. మీరు కావాలి అనుకుంటే డైరెక్ట్గా అలాగే పకోడీ అయితే వేసేసుకోవచ్చండి, ఇంకా బ్రెడ్ క్రంబ్స్లో మీరు ఏం అద్దాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకో నాకు బ్రెడ్ క్రంబ్స్లో పైన ఇలా అద్ది పకోడీ చేస్తే బాగుంటుంది అనిపించింది, అందుకే చేస్తాను అన్నమాట. ఇదిగోండి వాటర్లో కొంచెం డిప్ చేసి ఇలా అద్దామనుకోండి బ్రెడ్ క్రంబ్స్, అప్పుడైతే మనకి పట్టుకుంటాయి కదా. సో బ్రెడ్ క్రంబ్స్ నేను ఎలా చేసుకున్నానంటే బ్రెడ్ని మిక్సీలో పౌడర్ చేసేసి
దాన్ని ఒక కడాయిలో, ఒక పెద్ద కడాయిలో వేసి ఫ్రై చేశాను అనమాట. హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే ఇలా క్రిస్పీగా తయారయ్యాయి బ్రెడ్ క్రమ్స్. పాడైపోవాక వాటికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కదా అని మీరు అడగొచ్చు. అంటే ఫంగస్ ఏం పట్టదండి, మనం దాన్ని బాగా అందులో ఉన్న మాయిశ్చర్ అంతా పోయే వరకు ఫ్రై చేసుకుంటాం కాబట్టి బ్రెడ్ క్రమ్స్ అనేవి ఏమీ ఫంగస్ పట్టదు. ఇలా డ్రైగా ఉంటే, తడితడిగా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఫంగస్ వస్తుంది, బాగా ఎండిపోవాలన్నమాట. అప్పుడైతేనే ఫంగస్ పట్టకుండా మనకి ఎన్ని రోజులైనా నిలవ ఉంటుంది. ఇదిగోండి మొత్తం అంతా కూడా ఇలా మష్రూమ్స్కి ఇలా కోట్ చేసేసాను. దీన్ని ఏంటి అంటే ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఏంటంటే అది సెట్ అవుతుంది, ఆ తర్వాత ఫ్రై చేసుకుందాం. ఈ లోపల ఏంటంటే ఆ కొంచెం బ్రెడ్ క్రమ్స్ మిగిలాయి అన్నమాట. సో ఆ బ్రెడ్ క్రమ్స్ని ఆ మష్రూమ్స్లో వేసేసి మొత్తం అంతా ఇలా మొత్తం కలిపేశాను. సో ఇప్పుడు ఇలా కలపడం వల్ల ఏంటంటే ఇప్పుడు దీంతో ఒక పకోడీ అన్నమాట, ఒక రకం పకోడీ. సో ఫస్ట్ అయితే మాత్రం నేను మామయ్య ఉన్నారు, సో ఫస్ట్ మామయ్యకేసి ఇచ్చేద్దాంలే అని చెప్పేసి ఆ కొంచెం బ్రెడ్ క్రమ్స్ అందులో కలిపేశాను అన్నమాట. కలిపేసి ఇప్పుడు అది అలా మరుగుతున్న ఆయిల్లో సేమ్ మనం పకోడీ ఇలాగే వేసుకోవచ్చు. ఇదిగోండి ఇలాగా బాగుంది, ఇది కూడా బాగుంది, అది కూడా బాగుంది. కాకపోతే అది కొంచెం ప్రాసెస్ కదా, అంటే ఆయిల్ అంటే వాటర్లో ముంచి బ్రెడ్ క్రమ్స్లో వేసి. యాక్చువల్గా అది జస్ట్ ఎక్స్పెరిమెంట్ అన్నమాట, ఎలా వస్తుంది అని చెప్పి చేశాను. టేస్ట్ అయితే రెండు ఒకేలాగే ఉన్నాయి, కానీ దానికంటే ఇదే బెటర్ అనిపించింది నాకైతే. సింపుల్గా అయిపోయింది, అందులో కొంచెం బ్రెడ్ క్రమ్స్ కలిపేసి ఇలా పకోడీ ఇలాగా వేసేసుకుంటే త్వరగా అయిపోయింది. కానీ మనం బ్రెడ్ క్రమ్స్ పైన కోట్ చేసాం కదా, సో అదేంటంటే కొంచెం ఆయిల్ పీల్చిందనమాట. సో ఆయిల్ పీలిస్తే అంత ఎక్కువ తినలేం కదా. సో ఇలా ఏంటంటే ఇది బాగుంది, అంత ఎక్కువ ఆయిల్ ఏం పీల్చలేదు, కానీ మొత్తం ఆయిల్ అంతా కూడా స్ట్రెయిన్ చేసేసి పెట్టేశాను కాబట్టి ఇదే బాగుందండి. నాకైతే ఇదే నచ్చింది, మామయ్యకి కూడా ఇదే నచ్చింది. చేదుకోండి ఇట్లా ఉందన్నమాట. తింటూ ఉండే కూడా మష్రూమ్స్ అందులో మనం శనగపిండి అన్నీ వేసాం కాబట్టి కమ్మగా ఉందన్నమాట, రుచిగా కమ్మగా ఉంది. ఆనియన్స్ తర్వాత కట్ చేసి ఇచ్చాను, ఫస్ట్ అయితే మామయ్యకి అలాగే ఇచ్చేసాను, తర్వాత ఆనియన్స్ కట్ చేసి ఇచ్చాను. ఆనియన్స్తో తింటే ఇంకా చాలా బాగుందన్నమాట, మామయ్యకి అయితే నచ్చింది. మామయ్యకి యాక్చువల్గా మష్రూమ్స్ అంటే ఇష్టము, సో నచ్చింది, బాగుందమ్మా అని అన్నారు. ఆ తర్వాత ఇంకా తింటూ ఉంటే పవర్ అయితే పోయింది, పవర్ పోయింది ఇంకా అందుకే ఫ్లాష్ లైట్ ఆన్ చేసి మరీ ఫ్రై చేస్తున్నాను. ఇది పిల్లల కోసం అన్నమాట, సో ఇలా ఉంటే తింటారు కదా అని చెప్పేసి ఏదో ట్రై చేశాను. కాకపోతే టేస్ట్ బాగుంది, ఆయిల్ ఎక్కువ పీల్చేసింది అంతే. సో మీరు ఎలా ట్రై చేస్తారో మీ ఇష్టం. సో ఇంక ఇక్కడైతే ఇది నూనె బాగా మరిగిన తర్వాత ఇవి కూడా వేసేస్తూ ఉన్నాను. అయితే అక్కడ ఆయిల్ అంటే మనం డీప్ ఫ్రీజర్లో పెట్టాం కదా, ఫ్రిడ్జ్లో నుంచి తీసిన వెంటనే ఫ్రై చేయాలా లేకపోతే కొంచెం చల్లారాక అదే కూలింగ్ తగ్గాక ఫ్రై చేయాలా అని అడుగుతారు నన్ను చాలామంది. సో ఏంటంటేనండి, మనం ఫ్రిడ్జ్లో నుంచి తీసి అంటే మరీ ఐస్ క్యూబ్స్ లాగా ఉన్నప్పుడు వేయకూడదు, కొంచెం నార్మల్ అయ్యాకే వేయాలి. అలా అని చెప్పి ఇప్పుడు నేను ఎక్కువసేపు డీప్ ఫ్రీజ్లో ఏం పెట్టలేదు, జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పెట్టాను అంతే. సో అందుకని వెంటనే ఫ్రై చేసుకున్నాను. ఇదిగోండి కొంచెం ఆయిల్ పీల్చినట్టుంది, కానీ టేస్ట్ బాగుంది. సో మీ ఇష్టం, మీకు ఏది నచ్చిందో అది ట్రై చేయండి. సో మీకు ఏ రెసిపీ నచ్చిందో నాకు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంక ఇలా అన్నమాట, మేమైతే ఇంకా టమాటో సాస్ మయోనీస్తో తినేసాము ఇంక పిల్లలు నేనైతే. మా చిన్నోడికి అయితే కొన్ని ప్లేట్లో పెట్టించేసాను, వాడు మయోనీస్ తిన్నాడు కదా అని చెప్పి. సో అదండి ఇంక వాళ్ళ వ్లాగ్ అయితే. సో చూసారు కదా, రేపటి వ్లాగ్లో మళ్ళీ వస్తాను, అప్పటి వరకు ఉంటాను. బాయ్ అండి, బాయ్.